కేంద్ర కరువు బృందం కడప జిల్లాలో పర్యటిస్తుంది. కరువు బృందాల వలన ప్రయోజనం లేదంటూ స్థానిక రైతులు, వామపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. ఎండిన పంటలను పరిశీలించడం, నివేదికలు తయారు చేయడం తప్ప తమకు జరిగిన ప్రయోజనం ఏమిటని ఆందోళనకారులు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర అధికారుల బృందం రావడం జరిగింది. వారికి కడప జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైన సవివరంగా విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఖరీఫ్లో దెబ్బతిన్న వేరుశెనగ పంట, పత్తి పంట, మిగతా అన్ని పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. అలాగే ఈ కరువు ప్రాంతంలో ఈ ప్రజానీకం వలస వారి పడకుండా కరువు పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. అంతేకాకుండా గత 4 సంవత్సరాలుగా రైతాంగం ఎదురుచూస్తున్న 2012-13 సంవత్సరానికి సంబంధించిన రవి బుడ్డశనకు సంబంధించిన ఇన్సూరెన్స్ దాదాపు 150 కోట్లు రావాల్సింది. వాటిని కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశాం. అలాగే ప్రస్తుతం గ్రౌండ్ నట్కు సంబంధించి ఈ రాయలసీమలో ముఖ్యంగా వాతావరణ ఆధారిత బీమా పథకాన్ని, ఇన్సూరెన్స్ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. దానివల్ల రైతాంగానికి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగలేదు.